జరిగింది. ఈ యొక్క ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఛత్రపతి శివరాజు మహారాజ్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఈరోజు ఎదుర్కొని హిందూ సామ్రాజ్యానికి మరి అండగా నిలిచి ఈరోజు భారతదేశ సంస్కృతి సువిశాలంగా ఉందంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. మరి ఆ యొక్క మహాపురుషుల యొక్క జయంతిని ఈరోజు మేమందరం కూడా చాలా ఘనంగా సిద్దిపేటలో 25 సంవత్సరాలకు ముందు ఈ సెంటర్లో శివాజీ ఉండాలనే కార్యకర్తల సంకల్పం ఒక విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఒక 12 సంవత్సరాల నుండి సిద్దిపేటలో మరాఠా మిత్రులతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం, ఒక జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా హిందూ ఏకతా ర్యాలీ పేరు మీద బైక్ ర్యాలీ నిర్వహించి ఎల్లమ్మ దేవాలయం నుండి శివాజీ చౌక్ వరకు నిర్వహించడం జరిగింది. మంచి విగ్రహం 30 ఫీట్ల ఎత్తులో దాదాపు 30 లక్షల ఎస్టిమేషన్ చెప్పారు. మంచి యోజన జరుగుతుంది. తెలంగాణలోనే అద్భుతమైన విగ్రహాన్ని సిద్దిపేటలో పెట్టడానికి కార్యకర్తల ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి కార్యకర్తలు మరియు హిందూ అభిమానులతో కూడా శివాజీ విగ్రహ స్థాపనకు శివాజీ విగ్రహ ఆర్థికంగా అందరూ కూడా సహకరించి హిందూ విగ్రహ శివాజీ సామ్రాట్ హిందూ సామ్రాట్ విగ్రహ ప్రతిష్టకు అందరం కూడా పాటుపడదాం. అదేవిధంగా ఈరోజు ఏకతా ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలకు అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఛత్రపతి శివాజీ జయంతి సిద్దిపేటలో 25 సంవత్సరాలకు ముందు ఈ సెంటర్లో శివాజీ ఉండాలనే కార్యకర్తల సంకల్పం ఒక విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఒక 12 సంవత్సరాల నుండి సిద్దిపేటలో మరాఠా మిత్రులతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఒక 3 సంవత్సరాల నుండి హిందూ బంధువులందరినీ కూడా సమీకరించి పెద్ద ర్యాలీతో హిందూ చైతన్య యాత్ర ఏకతా యాత్ర పేరు మీద నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా హిందూ ఏకతా ర్యాలీ పేరు మీద బైక్ ర్యాలీ నిర్వహించి ఎల్లమ్మ దేవాలయం నుండి శివాజీ చౌక్ వరకు నిర్వహించడం జరిగింది. మంచి విగ్రహం 30 ఫీట్ల ఎత్తులో దాదాపు 30 లక్షల ఎస్టిమేషన్ చెప్పారు. మంచి యోజన జరుగుతుంది. తెలంగాణలోనే అద్భుతమైన విగ్రహాన్ని సిద్దిపేటలో పెట్టడానికి కార్యకర్తల ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి కార్యకర్తలు మరియు హిందూ అభిమానులతో కూడా శివాజీ విగ్రహ స్థాపనకు శివాజీ విగ్రహ ఆర్థికంగా అందరూ కూడా సహకరించి హిందూ విగ్రహ శివాజీ సామ్రాట్ హిందూ సామ్రాట్ విగ్రహ ప్రతిష్టకు అందరం కూడా పాటుపడదాం. అదేవిధంగా ఈరోజు ఏకతా ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలకు అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై శివాజీ.